నమస్తే, పర్సరెన్స్ ఐఏఎస్కు స్వాగతం. ఈరోజు ఆగస్ట్ 1, 2021 హిందూ న్యూస్ పేపర్ సండే న్యూస్ పేపర్. ఈరోజు ఎడిటోరియల్ ఉండదు, కానీ సైన్స్ అండ్ టెక్ ఎఫ్ఏక్యూ ఉంటుంది. హోప్ మీ ప్రిపరేషన్ సజావుగా సాగుతుంది అనుకుంటాను. గుడ్ లక్. ఫస్ట్ ఆర్టికల్, మొదటి ఆర్టికల్ ఏంటంటే, అస్సాం సీఎం వాంట్స్ న్యూట్రల్ ప్రూఫ్ ఇన్ టు బార్డర్ క్లాష్. దిస్ ఇస్ ఇదేంటంటే, అస్సాం మిజోరం బార్డర్ ఇష్యూకి సంబంధించింది కాబట్టి అవేర్నెస్ కోసం చదవాల్సింది. ట్రై చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. నా పేజ్ నెంబర్ 2లోకి వచ్చేసరికి, ఉమెన్ బీట్ ఆఫీసర్స్ బ్రింగ్ ఇన్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కంఫర్ట్. అగైన్ దిస్ ఈజ్ ఇదేంటంటే అండి, సెన్సిటివిటీ ఇన్ పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు సహాయపడుతుంది. నా మూవింగ్ పేజ్ నెంబర్ 6 న్యూస్కి వచ్చేసరికి, పెగసస్ రో సీజేఐ బెంచ్ టు హియర్ ప్లీ ఆన్ ఆగస్ట్ 5. అగైన్ దిస్ ఈజ్ న్యూస్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంపార్టెంట్ కాదు. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ ఆర్టికల్, ఆల్వేస్ కీప్ నేషన్స్ ఇంట్రెస్ట్ ఇన్ మైండ్ పిఎం. ఇదేంటంటే, ఐపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అప్పుడు వాళ్ళకి జరిగిన అడ్రస్లో ఈ మాటలు అన్నారండి. హోప్ఫుల్లీ మండే మీ కష్టం, మీ కష్టానికి ఫలితంగా మీరు కూడా ఒకరోజు ఇట్లాంటి మీటింగ్స్లో లేకుంటే ఇట్లాంటి ఈవెంట్స్లో, అప్పుడు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటారో లేకుంటే అప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళ స్పీచ్ వినడానికి మీకు కూడా రావాలని నిజంగానే నేను కూడా కోరుకుంటున్నాను. సో గుడ్ లక్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీరు ఒకరోజు ఐఏఎస్ ఐపీఎస్ అయితే మీరు కూడా అట్లా ప్రొఫెషనల్ ఆఫీసర్స్కి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్స్ అడ్రస్సెస్ వినొచ్చు. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, అందుకే అది యాడ్ చేశాను, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా అండ్ చైనా హోల్డ్ 12th రౌండ్ ఆఫ్ డైలాగ్. ఇదేంటంటే, ఈస్టర్న్ లదాఖ్లో ఇండియాకి చైనాకున్న స్టాండ్ ఆఫ్ గురించి ఆర్టికల్ అండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ కోసం ఈ ఆర్టికల్ మనం చదవాల్సింది. నా మూవింగ్ ఆన్ టు ద ఇంపార్టెంట్ ఆర్టికల్, న్యూస్ పేజ్ నెంబర్ 7లో అండి. శ్రీలంక సీక్స్ టు రీసెట్ రిలేషన్స్ విత్ ఇండియా. నా ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే, ఇది ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ మిషన్స్కి యానివర్సరీ అండి. సో శ్రీలంక గురించి క్వశ్చన్స్ అడగకపోయినా కూడా ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో నా సజెషన్ ఏంటంటే, ఇండియా శ్రీలంక రిలేషన్ గురించి ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. అంటే ఎట్లా అంటే, ఇండియా ఏం ప్రాజెక్ట్స్ చేపడుతుంది అక్కడ, చైనా ఏం ప్రాజెక్ట్స్ చేపడుతుంది, చైనా ప్రాజెక్ట్స్ వల్ల ఇండియన్ నేషనల్ సెక్యూరిటీకి, కోస్టల్ సెక్యూరిటీకి ఉన్న థ్రెట్స్ ఏంటి, ఇండియాకి శ్రీలంకకు ఉన్న అవుట్ స్టాండింగ్ ఇష్యూస్ ఏంటి, అంటే మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు, దాని తర్వాత ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ రోల్ కూడా దయచేసి చదవండి. దాని గురించి హిస్టారికల్గా ఎందుకంటే ఎప్పుడు నెగ్లెక్ట్ అవుతుంది, కానీ ఈసారి అట్లా అయ్యే అవకాశాలు లేదు. ఇన్ కేస్ ఎక్కడన్నా క్వశ్చన్ అడిగితే మీరు సర్ప్రైజ్ కాకుండా జస్ట్ అవేర్ అయ్యి ఉండండి. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నా తెలిసిపెట్టుకోండి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ మిషన్ ఇన్ శ్రీలంక గురించి, మీకు సహాయపడుతుంది. నా మూవింగ్ ఆన్ నెక్స్ట్ ఆర్టికల్, అస్సాం అండ్ నాగాలాండ్ సైన్ డీల్ టు రెడ్యూస్ టెన్షన్ అలాంగ్ బార్డర్. సో ఇదేంటంటే, ఈ అస్సాంకు ఉన్న బార్డర్ ఇష్యూస్ గురించి కాబట్టి దీని కూడా హిస్టారికల్ పర్స్పెక్టివ్ లేదా అదైతే బెటర్ అండి. ఇన్ కేస్ అది అడగకపోయినా దీని గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే యూపీఎస్సీ ఎప్పుడు ఎట్లా అడుగుతుందో తెలియదు. సో అందుకని ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగం ఉంటుంది. నో పేజ్ నెంబర్ 8, ఇండియా ఆల్ సెట్ ఫర్ యుఎన్ఎస్సీ ప్రెసిడెన్సీ టర్మ్. సో మీరు ఇక్కడ చదవాల్సింది ఏంటంటే, యుఎన్ఎస్సీ ప్రెసిడెన్సీ టర్మ్కి కావాల్సిన కండిషన్స్ ఏంటి, పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఇండియాకి ఇది ఎంత అడ్వాంటేజెస్ ఉంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే మీకు ఈ ఆర్టికల్ చాలా సహాయపడుతుంది. నో ఫర్దర్ సెంటెన్స్ ఆఫ్టర్ లైఫ్ టర్మ్స్ ఎస్సీ, డబుల్ పనిష్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు సహాయంగా ఉంటుంది. నెక్స్ట్, రైల్వేస్ టు డిప్లాయ్ శాటిలైట్ బ్యాక్ టు క్లాక్స్ టు ఎన్షూర్ యూనిఫామ్ టైమ్. ఈ శాటిలైట్ బ్యాక్ టు క్లాక్స్ ఏంటి, తర్వాత ఇండియన్ శాటిలైట్స్ ఏవేవి క్యారీ చేస్తున్నాయి, జీపీఎస్ క్లాక్స్ ఎట్లా పనిచేస్తుంది, అంటే సైన్స్ కానీ మీరు తెలుసుకోగలిగితే మీకు సైన్స్ అండ్ టెక్ పరంగా ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. నెక్స్ట్ ఆర్టికల్ కల్చర్కి సంబంధించింది అండి. ఏఎస్ఐ బ్రీత్స్ లైఫ్ ఇన్ టు 17th century డచ్ సెమిట్రీ. ఎందుకు, ఎక్కడ, ఎలా, సిగ్నిఫికెంట్ అంతే. మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 9, తాలిబాన్ క్లాష్ విత్ ఆఫ్ఘన్ ఫోర్సెస్ ఇన్ హిరాట్. అంతే అప్డేట్ ఆర్టికల్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పెద్ద సిగ్నిఫికెన్స్ కాదు. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే, 2 కిల్డ్ ఇన్ డ్రోన్ స్ట్రైక్ ఆన్ ఆయిల్ ట్యాంకర్ ఆఫ్ ఒమాన్ అనేది మీరు దయచేసి మ్యాప్ పాయింటింగ్ పర్స్పెక్టివ్లో చదవండి. తర్వాత అక్కడ ఉన్న ఈ టెన్షన్స్, యుఎస్, ఇజ్రాయిల్, టెహరాన్ టెన్షన్స్ ఏంటో తెలుసుకోండి చాలు. కానీ ఈ ఆర్టికల్ అయితే మీరు మ్యాప్ పాయింటింగ్లో ఆ చుట్టుపక్కల ఉన్న స్ట్రీట్స్ గురించి, తర్వాత సీస్ గురించి, ఓషన్స్ గురించి తెలిసిపెట్టుకుంటే బెటర్ అండి, ఎందుకంటే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి. నా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, డబ్ల్యూహెచ్ఓ సౌండ్స్ అలారం ఓవర్ డెల్టా వేరియంట్ సర్చ్. అది ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్, జస్ట్ టు బి అవేర్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ అండి, యుఎన్ వార్న్స్ హంగర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ ఇన్ 23 గ్లోబల్ హాట్స్పాట్స్.
ఈ హాట్ స్పాట్స్ అంటే ఏంటి, ఒక హాట్ స్పాట్ అవ్వడానికి కావాల్సిన కండిషన్స్ ఏంటి అంటే రిక్వైర్మెంట్స్ అని కొన్ని ప్రీ కండిషన్స్ ఉంటాయి అవి. తర్వాత వరల్డ్ హంగర్ని అంటే హంగర్ని తగ్గించడానికి యుఎన్ ఎటువంటి ప్రోగ్రామ్స్ క్యారీ అవుట్ చేస్తుంది, ఆ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుపెట్టుకోండి, మీకు పాసిబుల్గా ఉపయోగపడుతుంది ప్రిలిమ్స్లో. పేజ్ నెంబర్ 10 సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి 2 minutes టు కంక్లూడ్ వీ హ్యావ్ అటైన్డ్ హర్డ్ ఇమ్యూనిటీ. జస్ట్ ఒకసారి చదవండి, అవసరం లేదు, నేనైతే స్కిప్ చేయమని సజెస్ట్ చేస్తాను. నో మూవింగ్ ఆన్ స్టెలార్ మిడ్ లైఫ్ క్రైసిస్ వాట్ ఎయిల్స్ ద మిడిల్ ఏజ్డ్ సన్ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ జస్ట్ ఒకసారి చదివి పెట్టుకోండి. నో మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 11 ఎఫ్ఏక్యూ ఎన్ టు ఎండ్ జీనోమ్ సీక్వెన్సింగ్. జీనోమ్ సీక్వెన్సింగ్ గురించి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు రెడీగా ఉండాలండి, ఎందుకంటే జీనోమ్ సీక్వెన్సింగ్ అది హ్యూమన్ది కానీ సార్స్కోప్ది కానీ ఆ టెక్నాలజీ ఇంపార్టెంట్ చాలా రోజులుగా కరెన్సీలో ఉంది కాబట్టి పాసిబుల్ క్వశ్చన్ ఉంది ప్రిలిమ్స్లో. కాబట్టి సీక్వెన్సింగ్ గురించి ఆర్టికల్ వచ్చినా లేకుంటే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు అన్నప్పుడు కొంచెం బయాలజీలోకి వెళ్ళి సీక్వెన్సింగ్ జీనోమ్ సీక్వెన్సింగ్ గురించి కొంచెం తెలిసి పెట్టుకుంటే చాలా బెటర్. నౌ క్రిప్టోకరెన్సీ గురించి, తర్వాత చైన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఆర్టికల్ అండి. ఈ డిజిటల్ కరెన్సీ సిబిడిసీస్ అంటారు వాటిని, దయచేసి చదవండి, ఎందుకంటే పాసిబుల్ ఆర్బీఐ వచ్చే సంవత్సరం లోపల దీన్ని లాంచ్ చేయొచ్చు. అందుకని క్రిప్టోకరెన్సీస్ గురించి సిబిడిసీస్ గురించి దాని గురించి కంపారిజన్స్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకోండి, ఉపయోగకరంగా ఉంటుంది. నౌ హౌ విల్ కన్స్యూమర్స్ బెనిఫిట్ ఫ్రమ్ రైట్ టు రిపేర్. దీన్ని అమెరికన్ పర్స్పెక్టివ్లో ఉంది ఆర్టికల్. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇండియాకి ఎట్లా అప్లై చేయొచ్చు, ఈ రైట్ టు రిపేర్ అనేది ఇండియన్ కాంటెక్స్ట్లో అంటే భారతదేశానికి సంబంధించినట్లు ఎట్లా ఉపయోగించవచ్చు, దానివల్ల లాభాలు ఏముంటాయని దయచేసి ఈ ఆర్టికల్ని చదవండి, చాలా ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 12 ప్రొఫైల్స్. ఇది డోలవీరా గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందండి దీంట్లో. మీకు డోలవీరా గురించి కానీ అవేర్నెస్ లేకపోతే ఈ ఆర్టికల్ దయచేసి చదవండి, మీకు ఉంది అన్నా కూడా ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి, మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 13 సెవీ ఓజెస్ పిఎస్ టు రీథింక్ బాండ్ మార్కెట్ క్యాప్స్. అగైన్ దిస్ ఇస్ బ్యాంకింగ్ హెల్త్ గురించి, తర్వాత ఓవరాల్ ఎకనామిక్ ఇన్పుట్ అవుట్పుట్స్ గురించి ఉంది. ఇన్పుట్ అవుట్పుట్స్ కాదు కానీ ఓవరాల్ ఎకనామిక్ హెల్త్ గురించి ఉంది. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఆర్టికల్ చదవండి. ఇది ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. హోప్ ఆ సండే మీరు కొంచెం రెస్ట్ తీసుకుంటారు, రేపటికి ఇన్విగరేట్ అయ్యి ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని. థ్యాంక్ యూ, స్టే సేఫ్, నమస్తే, అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.